విశాఖ సింహాచలంలో ఎన్నో అక్రమాలు జరిగాయని సంచయిత గజపతిరాజు చైర్మన్ గా వచ్చిన తర్వాత ఈ ఘోరాలు జరుగుతున్నాయని విశాఖ టీడీపీ నేత పాసర్ల ప్రసాద్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వామివారి దర్శనాల్లో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయన్నారు. గోశాఖ నుండి 31 మందిని ఎందుకు తరలించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గోశాల నుండి గోవులను కూడా తరలిస్తే ఆ స్థలాన్ని కొట్టేయాలని కుట్ర పన్నుతున్నారని అన్నారు. దేవస్థానంలో నిరుద్యోగులను ఎందుకు తొలగించారు అన్న దానిపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 120 ఎకరాల గోశాల ప్రదేశంపై ఎందుకు కన్ను వేశారని నిలదీశారు. కోవిడ్-19 ఉన్న కారణంగా చందనయాత్రను మరి తరతరాల నుంచి వంశపారంపర్య ధర్మకర్తల కుటుంబానికి ముందు ఆ స్వామివారిని దర్శనం కల్పించిన తర్వాతే మిగతా భక్తులకు మరి అఫీషియల్స్కు అందరికీ ఉండేవి. అట్లాంటిది మరి ఈసారి ఒక్క చైర్పర్సన్కి తప్ప ఇంకెవ్వరికి దర్శనం ఇవ్వమని చెప్పేసి కరాఖండిగా చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ మాటను గౌరవించి అశోక్ గజపతిరాజు గారు అయితేనేమి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉండిపోయారు, ఎవరూ రాలేదు. కానీ ఆ రోజున ఎంతోమంది దళారులు మరి ఇష్టానుసారంగా దర్శనాలు చేసుకున్నారు. దానిపైన గట్టిగా అడిగితే ఒక ప్రధాన అర్చకులను సస్పెండ్ చేశారు. ప్రధాన అర్చకులకి ఆ దర్శనాలకి ఏం సంబంధం ఉంటుంది? చైర్పర్సన్ గారు ఒంటెత్తు పోకడలతో ట్రస్ట్ బోర్డు సభ్యులను కూడా సంప్రదించకుండా ఉన్న ఫలంగా గోశాలలో గో సంరక్షకులు 31 మందిని తొలగించేశారు. దానిపైన మేము దినసం తెలియజేయడానికి వాళ్ళకి సంఘీభావం తెలియడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్తే మా పైన కేసులు బనాయిస్తున్నారు. గోశాలలో ఉండే గో సంరక్షకులను ఎందుకు తొలగించారు? అక్కడ గోవుల్ని పంపించేస్తే ఆ 120 ఎకరాల మరి అపూర్వమైన ఆ ల్యాండ్ని ఎవరో కాజేయాలని, ఈ వైసీపీ పెద్దలు కాజేయాలని కుట్రతోనే దాన్ని ముందు కుట్రతో భాగంగా ముందుగా అక్కడ ఉండే గో సంరక్షణ లేపేస్తే ఆ గోవులు సంరక్షణ కుంటుపడిపోతే అవి రైతులకు ఇచ్చేసి ఆ స్థలాన్ని 90 సంవత్సరాలకో 33 సంవత్సరాలకో లీజుకు రాయించుకోవాలనే దురుద్దేశంతోనే మరి మొట్టమొదటి స్టెప్గా ఆ నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేయగా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మళ్ళీ 31 మందిని పునర్నియామకం జరిపించారు. ఈ విషయంలో ఈవో గారిని అడిగితే ట్రస్ట్ బోర్డు సభ్యులు అడుగుతున్నారు, మేము అడుగుతున్నాం. ఏంటండి ఎందుకు చేశారంటే ఆదాయం తగ్గిపోయిందని ఒక మాట అంటారు, ఇంకో మాట ఏమంటారు కమిషనర్ గారు ఆర్డర్స్ అని ఇంకో మాట చెప్తారు, ఇంకో మాట టెండర్ ఫైనలైజ్ కాలేదని చెప్తున్నారు. అంటే ఒకే ప్రశ్నకి 3 సమాధానాలు. ఆ సమాధానంలోనే వాళ్ళ ఆ పై అధికారుల పార్టీ అధికారుల కుట్ర బయటపడుతుంది. దేవస్థానంలో ఈ కోవిడ్ కారణంగా నిర్వహణ కష్టమవుతుంది అని చెప్పేసి 183 మంది చిరుద్యోగుల్ని కేవలం 7,000, 6,500 జీతాలు వచ్చే చిరుద్యోగులు 183 మందిని తొలగించేశారు. ఈ విషయంలో కూడా ట్రస్ట్ బోర్డు తీర్మానం లేదు, పై అధికారుల తీర్మానాలు లేవు. కేవలం చైర్పర్సన్ గారి ఆదేశాలతో ఈవో గారు తొలగించేశారు.